సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడటానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking. So welcome back to our channel GVR Films Telugu. And then ee roju manam ee video lo discuss cheyabothundi three main questions anamata. Ee madhyana recent ga chaala mandi adugutunnaru anamata ee three questions. So first question vachesi mileage or average etla check cheyali, correct average mana bike di check cheyalante process enti. Second vachesi మన దాదా మైలేజ్ ఎంత ఇస్తుంది, చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. అండ్ దెన్ థర్డ్ది వచ్చేసి, సో థర్డ్ది కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, డీటెయిల్స్లోకి వెళ్ళాలి. సో అది మనం నెక్స్ట్ వ్లాగ్లో కవర్ చేద్దాం అది. సో ప్రస్తుతానికి అయితే ఈ టూ క్వశ్చన్స్ కవర్ చేద్దాం ఈ ప్రస్తుతం ఈ వీడియోలో. అండ్ ఒక్క దెబ్బకి రెండు పిటలు అన్నట్టుగా ఈ రెండు క్వశ్చన్స్కి షూర్ షార్ట్గా ఒకే ఆన్సర్ మీకు అర్థమైపోతుంది గోయింగ్ ఫార్వర్డ్. సో జనరల్గా మనకి మైలేజ్ ఎంత లేకపోతే యావరేజ్ ఎంత అని చెక్ చేయడానికి చాలా ప్రాసెస్లు ఉన్నాయి, చాలా ఫార్ములాస్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి చేయడానికి. కాకపోతే మీకు సింప్లెస్ట్ టు ద సింప్లెస్ట్ బేసిక్ ఒక చిన్న మ్యాథ్ చెప్తాను. సో అది ఫాలో అవ్వండి చాలు, ఇంకా మీకు అన్నీ కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. మూడు నాలుగు మెథడ్స్ చెప్పి మీకు అర్థం కాక అర్థమయ్యి సరిగ్గా అదంతా వద్దుపోయా మనకి. నేను షూర్ షార్ట్గా ఎట్లా చెక్ చేయాలని చెప్పి సింపుల్ మెథడ్ చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో చూడండి, చూస్తున్నారు కదా కంప్లీట్ యాక్సిలరేషన్ ఇచ్చినా వెళ్ళట్లేదు, రిజర్వ్లో పడింది బండి. బండి కంప్లీట్ ఆగిపోయే వరకు వెళ్దాము. అండ్ దెన్ రిజర్వ్ టు రిజర్వ్ చెక్ చేద్దాం మనం, మనకి ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందో మైలేజ్ అర్థమైపోతుంది. కమాన్ రౌండ్ ఫిగర్. సో చూడొచ్చు మీరు 168469 దగ్గర ఎగ్జాక్ట్గా మొత్తం డ్రై అయిపోయి ఆగిపోయింది. డ్రై అయిపోయి ఇన్ ద సెన్స్ మనకి రిజర్వ్లో పడింది అనమాట బండి. ఇప్పుడు మనం ఫ్యూయల్ కొట్టించి ఎంత కొట్టించాము అనేది కూడా చెక్ చేసుకుందాం. సో చాలామంది అడుగుతున్నారు మన బైక్ మన దాదా మైలేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు మనం కంప్లీట్గా రిజర్వ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది నాకు. సో దిస్ ఇస్ ఏ గుడ్ ఆపర్చునిటీ చెక్ అనమాట. సో నెక్స్ట్ వచ్చే ఫ్యూయల్ స్టాప్లో ఫ్యూయల్ కొట్టించేద్దాము. అండ్ దెన్ అక్కడ నుంచి రిజర్వ్ టు రిజర్వ్ చెక్ చేసుకుంటే మైలేజ్ ఎంత వస్తుందో తెలిసిపోతుంది. కార్డు ఫోన్పే ఉన్నాయా? కార్డు కానీ ఫోన్పే కానీ? ఓకే ఓకే, ఫుల్ ట్యాంక్ చేసాను. సో ఈ వీడియోలో చూసినట్టయితే మీరు, నేను లాస్ట్ టైం ఒక రైడ్లో ఉన్నప్పుడు నా బైక్ రిజర్వ్లో పడిందనమాట. రిజర్వ్లో పడ్డప్పుడు దాదా రీడింగ్ ఎంత ఉండే 168469 చూసారు కదా, ఈ ఫోటోగ్రాఫ్ తీసానమాట. సో మనం అట్లాగే అక్కడ పెట్రోల్ బంక్ వెళ్ళాం. పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూడండి, ఫుల్ ట్యాంక్ కొట్టించేసరికి 9.05 లీటర్స్ పట్టింది మన దాదాకి ఫుల్ ట్యాంక్కి. సో అదొకటి నోట్ చేసుకోండి. అప్పటికే ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ అయిందనమాట. సో మన గవర్నమెంట్ వచ్చేసి సెంచరీ కొడుతుందో అది దాటిల్పోతుందో తెలియదు, రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది పెట్రోల్ ప్రైస్ మాత్రం. ఓకే, కీపింగ్ జోక్స్ అపార్ట్. సో చూస్తే కనుక 9.05 లీటర్స్ వచ్చిందనమాట మనకి బైక్లో ఫుల్ ట్యాంక్ అయింది. అండ్ దెన్ అక్కడ నుంచి నేను రైడ్ చేశానమాట మళ్ళీ. యాక్చువల్గా మైలేజ్ లేకపోతే యావరేజ్ చెక్ చేయాలంటే రియల్ టైమ్ సినారియోలో చెక్ చేయాలన్నమాట. అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు లీటర్ బాటిల్లో లీటర్ పెట్రోల్ తీసుకుని దానికి ట్యాంక్కి కనెక్షన్ చేసుకుని పోయి అసలు ఎంత వస్తుంది చూద్దాం, ఎక్కడ అయిపోతుంది బండి చూద్దాం అని చెప్పి చెక్ చేస్తారు కదా, అదంతా దట్స్ నాట్ రియల్ టైం అనమాట. రియల్ టైం అంటే నేను అనేది వాళ్ళు వెళ్తారు నిజంగానే నడుపుతారు బండి, కాకపోతే ఏంటంటే జనరల్గా మనం బండి ఎలా నడుపుతాము, పెట్రోల్ కొట్టిస్తాం, షాప్ దగ్గరికి వెళ్తాం, బండి ఆపుతాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇంటికి వెళ్తాం, అక్కడ స్టాప్ చేసి స్టాండ్ చేసి అట్లా పెట్టేస్తాం, మళ్ళీ తర్వాత రోజు తీసి ఆఫీస్కి వెళ్తాం, వస్తాం, షాప్కి వెళ్తాం, వస్తాం. సో మనం బండి చాలాసార్లు ఆఫ్ అవుతూ ఉంటుంది, ఆన్ అవుతుంది. సో బండి స్టార్ట్ చేసిన ప్రతిసారి కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ పెట్రోల్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్ ది ఎగ్జాక్ట్ అనమాట. లీటర్ కొట్టించి ఆగిపోయే వరకు బొయ్య నడిపి ఇంత వచ్చింది భయ్య అని చెప్పడం అది నేను నమ్మను. సో రియల్ టైం అంటే ఏంటంటే రిజర్వ్ టు రిజర్వ్. సో ఈ మెథడ్లో చెక్ చేద్దాం ఇప్పుడు మనం. సో దాదాపు నేను ఇలాగే చెక్ చేశాను అనమాట, రిజర్వ్లో కొట్టించాను. అండ్ దెన్ నెక్స్ట్ రిజర్వ్ వరకు మల్టిపుల్ సినారియోస్ అనమాట, మల్టిపుల్ సినారియోస్ చాలా చోట్ల ఆపడం జరిగింది, పెట్టడం జరిగింది, రెండు రోజులు బండి తీయలేదు, తర్వాత కిక్ కొడితే కొద్దిగా ఎక్కువ పెట్రోల్ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇవన్నీ సినారియోస్ మిక్సప్ అయి ఉన్నాయన్నమాట. సో దీని యావరేజ్ ఒక రిఫరెన్స్గా పర్ఫెక్ట్ అని తీసుకోవచ్చు కొంతవరకు, 99.99% అంటారు కదా,
అక్కడ వరకు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట ఈ యావరేజ్ క్యాల్కులేషన్. సో సెకండ్ టైం రిజర్వ్కి వచ్చినప్పుడు నిన్న నైట్ నా బైక్ రీడింగ్ వచ్చేసి 17181.9 చూస్తున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు మనకి మైలేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే సెకండ్ రీడింగ్ మైనస్ ఫస్ట్ రీడింగ్ అంటే 17181.9 మైనస్ 16846.9 చేసాం కదా, మనకి ఎంత వచ్చింది 335 వచ్చింది. ఇప్పుడు 335ని డివైడెడ్ బై 9.05, సో 9 వేసుకోండి రఫ్గా రౌండ్ ఫిగర్ చేద్దాం, ఎంత వస్తుంది మనకి 37.22222 కదా. సో మన వెహికల్ యావరేజ్ వచ్చి 37.22 అనమాట, 37 వేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే టు క్యాల్కులేట్ ఎవరి మైలేజ్ అయినా కానీ, రిజర్వ్ టు రిజర్వ్. ఇంతకంటే కాంప్లికేట్ చేసుకుని అంత వస్తుంది ఇంత వస్తుంది తెలియక ఏజ్ చేయాలో తెలియక క్యాల్కులేషన్స్ అవన్నీ అనవసరం. సో ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ తోటి మనకి రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది నేను ఇచ్చేసాను. ఫస్ట్ది వచ్చేసి బైక్ మైలేజ్ చెక్ చేయడం ఎట్లా, చూసారు కదా ఎంత ఈజీ, ఇట్స్ వెరీ సింపుల్, సింపుల్ మ్యాథ్ అనమాట. సెకండ్ది వచ్చేసి దాదా మైలేజ్, ఇట్ ఈస్ 37.2. సో ఇక్కడ చూస్తే కనుక కొన్నిసార్లు నేను నోట్ చేశాను అనమాట మనకి ఎంత మైలేజ్ వస్తుంది రిజర్వ్ టు రిజర్వ్ అనేది చెక్ చేశాను, చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ 42+ కూడా వెళ్ళింది ఒకసారి అయితే. సో దట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ అవర్ రైడింగ్ ప్యాటర్న్, మనకి ఎట్లా రైడ్ చేస్తున్నాము, ట్రాఫిక్లో రైడ్ చేస్తున్నామా, లాంగ్ వేలో రైడ్ చేస్తున్నామా, సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే మనకి ఇదన్నమాట మనకి టోటల్ అవుట్పుట్ వచ్చింది. సో గైస్ చాలామంది అడిగిన ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే మీకు చెప్పేశాను, అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ డిట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ఖచ్చితంగా ప్రెస్ చేసే వెళ్ళండి, అండ్ దెన్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. అండ్ దెన్ కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో ఎలా అనిపించింది, ఇట్లాంటి యూస్ఫుల్ టిప్స్, ఇట్లాంటి యూస్ఫుల్ ట్రిక్స్ మీకు అన్ని ఇట్లాంటి వీడియోస్ చేయమంటారా, లేకపోతే రెగ్యులర్గా మోటో వ్లాగ్సే చేయమంటారా, అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో, టిల్ దెన్ కీప్ స్మైలింగ్ and never back down. Jai Hind.